అందరికీ నమస్కారం. ప్రకృతి జీవనంలో భాగంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అది ఆహారం, అదేవిధంగా జీవన విధానం. ఆ జీవన విధానంలో ముఖ్యమైన విషయం ఏంటంటే వస్త్రం. వస్త్రానికి మనం ప్రతి ఒక్కసారి మన ట్రెడిషన్లో మాట్లాడుకునే విధంగా ఏంటంటే ఎవరైతే కొత్త బట్టలు వాడుతున్నారో వానికి పసుపు పెట్టి వాడుకుంటారు. ఎందుకంటే సాలివాడు ఏదైతే నేస్తున్నారో ఆ నేత అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 300 సంవత్సరాల విలువైన కాలం నుంచి ఇప్పుడు మనకి ఒక కళ ఉండిపోయింది. అదేంటంటే దూది నుంచి దారం తీసి దారాన్ని మళ్ళీ నేత బట్టగా తయారు చేసి మన శరీరం మీదకి కప్పుకోవడానికి, శరీరం మీద కప్పుకోవడానికి ఉష్ణ ప్రదేశాల్లో అలాంటి వాళ్ళకి ఈ ఖాదీ వస్త్రాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఖాదీ వస్త్రాలు దూది నుంచి దారం, దారం నుంచి బట్ట ఎలా నేస్తున్నారో మనం ఈరోజు ఖాదీ వస్త్రాలు ఏమైనా పొందూరు, పొందూరు ఖద్దరు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. భాగంగా మనకి ఏంటంటే శంకరరావు గారు మనకి ఈ మొత్తం ప్రాసెస్, దూది నుంచి దారం ఎలా తయారు చేస్తారో ప్రతి ఒక్క ప్రాసెస్ మనకి చెప్పడానికి రెడీగా ఉన్నారు. స్వాతంత్రం రాకమునుపు భారతదేశంలో అఖిల భారత చరకా సంఘం ఉండేది. తరువాత అఖిల భారత చరకా సంఘం స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి ఆధ్వర్యంలో ఖాదీ అండ్ విఏ కమిషన్ ఏర్పడింది. ఆ ఖాదీ అండ్ విఏ కమిషన్ మొట్టమొదటి పొందూరు ఖాదీ ఏమో అఖిల భారత చరకా సంఘంలో ఉండేది. గాంధీ గారు స్వాతంత్రం ఏర్పరిచిన తర్వాతనేమో ఆ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏర్పడిన తర్వాత పొందూరు ఖాదీ సంస్థ ఖాదీ అండ్ విఏ కమిషన్లో విలీనం చేయటం. ఈ సంస్థ ఏమో అంతకు మునిపే 1956లో ఖాదీ కమిషన్ ఏర్పడింది. కానీ అంతకు మునిపే ఈ మన నేతవారు ఎవరు వడుకు వారు అందరూ కలిసి ఈ భవనాన్ని నిర్మించారు. 1949-50లో నిర్మించారు. అప్పటి నుండి ఇది సొంతంగా చరకా సంఘం, అఖిల భారత చరకా సంఘం నడుస్తుండేది. 1956లో ఈ పై బిల్డింగ్ని ఏమో ఏర్పాటు చేశారు. 1949లో ఈ క్రింద బిల్డింగ్ని ఏమో ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం అంతా కూడాను వడుకువారు, నేతవారు, మన వినోబాబాకము భూదాన ఉద్యమంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఖాళీ ప్రదేశం. తర్వాతను ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడాను వేవరికేమో అమౌంట్ నగదు ఇచ్చేసి ఇదేమో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందనమాట. అంతకు మునుపు వినోబాబు గారికి ఉచితంగా ఇచ్చినటువంటి భూమి అనమాట భూదాన ఉద్యమంలో. పొందూరు ఉడుకు ప్రక్రియకు 3 రకాలైనటువంటి ప్రత్తి అవసరం ఉంటుందన్నమాట. 1 ఎరుపు ప్రత్తి, 2 కొండ ప్రత్తి, 3 పునాస్ ప్రత్తి. ఎరుపు ప్రత్తి నుండి 44 నుండి 65 కౌంటు వరకు ఉడుకు వస్తుంది. అదే కొండ ప్రత్తి నుండి 71 నుండి 100 కౌంటు వరకు ఉడుకు దారం వస్తుంది. కొండ పునాస్ ప్రత్తి నుండి 71 నుండి 85 వరకు దారం వస్తుంది. అయితే ఇది దీన్ని దేశీ ప్రత్తి అని అంటారన్నమాట. ఇది మన పొందూరు పరిసర ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ మాత్రమే ఇది పండుతుంది. దీని తాలూకా లెంగ్త్ ఒక గింజ నుండి దారం చివరి లెంగ్త్ చాలా తక్కువ. అయితే దీని నుండి సన్న దారం రావడం చాలా కష్టం. ఇది ఒక పొందూరులో మాత్రమే ఇటువంటి ప్రక్రియ జరుగుతుందన్నమాట. దీని నుండి చాలామంది దీని గురించి చాలా రకాలుగా రీసెర్చ్ చేశారు. అయితే ఎవరికి అంతుపట్ల ఇంత తక్కువ స్టేపుల్ లెంత్తో
ఇంత సన్నం దారం తీయటం అనేది ఎలా జరుగుతుందన్నది ఎవరికి అంత పట్ల కానీ దానికి ఈ పొందూరులో ఉన్న ఒడుకు వారికి మరియు ఈ ప్రతికున్న గొప్పతనం అన్నమాట ఇది దీని కొండప్రతి అని అంటారన్నమాట ఈ కొండప్రతి నుండి 71 నుండి 100 అకౌంట్ వరకు దారం వస్తుంది దీన్ని తయారు చేయడానికి 7 రకాలైనటువంటి ఒడుకు ప్రక్రియలు వీళ్ళు చేస్తుంటారన్నమాట మొట్టమొదటి ఇది వాలుగు చెవుడు దవడ ఇది నాలుగో భాగం చాప మొత్తం నాలుగు దవడనేమో నాలుగు భాగాలు చేస్తారు ఒక భాగాన్ని మీ వీళ్ళు కర్ర కట్టుకొని దీంతో ఈ ప్రతిలో ఉండేటువంటి ఆకు మరియు చెత్త అంతా కూడా శుభ్రపరచడానికి ఇది దీన్నేమో ఉపయోగిస్తారన్నమాట దీన్ని ప్రతి శుభ్రపరచడానికి ఈ వాలుగు తాలూకా చాప దవడను ఉపయోగిస్తారు ఇది కూడా తీపి వాటర్ తీపి నీటిలో మాత్రమే ఈ చాప బ్రతుకుంటుంది దీని పేరు వాలుగు చాప ఇది మనకి ఎక్కువ ధవళేశ్వరుల దగ్గర ఈ చాప దొరుకుతూ ఉంటుందన్నమాట ఇది మొట్టమొదటి ప్రక్రియ ప్రతి ఏరిన తర్వాతను ఇలా చాప దవడతో ఏరిన తర్వాత మొదట ప్రతి ఇలా ఉంటుంది ఏరిన తర్వాత ఇలా ఇందులో గింజ తొక్కు అంతా పోయి శుభ్రమైన ప్రతి వస్తుందన్నమాట ఇది రెండో భాగం ప్రతి శుభ్రపరిచిన తర్వాతను ఆ ప్రతిలో ఉండే గింజలను వేరు చేయడానికి ప్రతి నుండి గింజలు వేరు చేయడానికి ఈ ప్రక్రియను వీరు ఈ ప్రక్రియ ద్వారా ప్రారంభిస్తున్నారన్నమాట మొదట గింజలతో కూడుకున్న ప్రతి ఇలా ఉంది తర్వాత దీన్నేమో దీని నుండి గింజలు వేరు చేసిన తర్వాతనేమో ఇలా ప్రతి ఇలా వస్తుందన్నమాట పొందూరు ఒడుకు ప్రక్రియలో మూడో భాగం ఇదేమో వీరు రేగు కర్రతో తయారు చేసినటువంటి కర్రనేమో బాణం ఆకారంలో తయారు చేసి దీని ద్వారా తయారైనటువంటి కర్రకేమో ఇది నైలాన్ థ్రెడ్ని కట్టి దీని ద్వారా ఈ పొడుకు ఈ ప్రతిని పూర్తిగా వేరు చేస్తారన్నమాట విడదీసి ఇందులో ఉన్నటువంటి మిగిలి ఉన్న చిన్న చిన్న పొట్లు వంటి వాటి మరలా చిన్న చిన్న ఆకులు అన్నీ వేయడానికి ఏమో దీన్ని ఈ ప్రక్రియని వీరు చేస్తున్నారన్నమాట ఇందులో పూర్తిగా చెత్త చెదరంత పూర్తి కూడా ఇది విడదీయటం వల్లనేమో బయటకు వచ్చేస్తుంది ఇది మూడో ప్రక్రియ అందులో ఉన్నటువంటి ఇంకా పూర్తిగా ఉన్నటువంటి చెత్తను తీయటానికి ప్రతిని మెత్తన చేయడానికి నాలుగో ప్రక్రియను వాళ్ళు చేస్తున్నారు దాన్ని ప్రతి మెత్తన చేయట అని నాలుగో ప్రక్రియ అంటారు రోజుకి కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళైతే రోజుకి ఒక చిలపన్నర చిలప వరకు వడతారు ఒక చిలప 100 అకౌంట్ అయితే 100 రూపాయలు వస్తుంది కౌంట్ తగ్గుతున్న కొద్దీ వాళ్ళకి రోజుకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందన్నమాట ఐదో ప్రక్రియ ఏకు చుట్టుట ఇది ఏకు దీన్ని వీరు ప్రతి మెత్తం చేసిన తర్వాతను అందులో ఉన్నటువంటి ఇంకా ఏమైనా చిన్న చిన్న రేణువులు ఏమన్నీ తొలగించడానికేమో వారు ఆ విధంగా ప్రతిని విడదీసి వారేమో ఏకుని తయారు చేస్తారు ఇందులో పూర్తి సున్నితమైనటువంటి సన్నని ప్రతి నీటి లాంటి ప్రతి వారికి ఏకు చేయడానికి వస్తుందన్నమాట దీని ద్వారా సన్నని దారం తీయటం చాలా సులువవుతుంది ఏమైనా రేణువులు ఉంటే దారం ముతక వచ్చి తెగిపోతుంది అలా రాకుండా ఉండటానికేమో వారు అలా పూర్తి ప్రతిని విడదీసి అందులో ఉన్నటువంటి చిన్న చిన్న రేణువులన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా చేసి తొలగిస్తారు ఇది ఐదవ ప్రక్రియ దీన్ని చుట్టుపుల్ల అని అంటారు చుట్టుపుల్ల ఇది కూడా రేగు కర్రతో తయారు చేస్తారు రేగు కర్ర ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది ఇరగదు తర్వాతనేమో చాలా గట్టిగా ఉంటుందని తేలిగ్గా ఉంటుందని దీన్ని వారు ఉపయోగిస్తారు వీరు ఏకు చుట్టిన తర్వాతనేమో అరటి దవలో పెట్టి అరటి దవ ఎందుకు ఉపయోగిస్తారంటే వీరు చెమట నుండి ఈ ప్రతి ఏకు పాడైపోకుండా ఉండటానికి అరటి దవను వీళ్ళు ఉపయోగిస్తారు ఇది కూడా పూర్తిగా సాంప్రదాయకమే ఈ దీన్నో ఏకు ఇందులో పెట్టి వారేమో ఒడుకు ప్రక్రియని ప్రారంభిస్తారు దీని నుండి సన్నం దారం తీయటం దీని ద్వారా ప్రారంభిస్తారు
పొందూరు ఒడుకు ప్రక్రియలో ఏడో ప్రక్రియ హ్యాంకరింగ్ దీంట్లో వీరు ఒడికినటువంటి రాట్నాన్ని దారాన్ని ఈ హ్యాంకర్ పై వేసి మీటర్ మీటర్ చుప్పున 1000 మీటర్లు ఆ హ్యాంకర్ పై వేసి వీరు ఈ విధంగా చిలపను తయారు చేస్తారు ఇది 1000 మీటర్ల చిలప అన్నమాట ఇది 100 కౌంట్ అయితే 10 గ్రాములు వస్తుంది అలా కౌంట్ దారంతలకు వెయిట్ పెరుగుతున్న కొద్ది కూడా కౌంట్ రేంజ్ తగ్గిపోతుంటుంది మేడం ఈ పొందూరు ఒడుకు ప్రక్రియ అనేది 17th డెకేడ్ నుండి ఉన్నట్టు సంత్ హుయన్ సంగ్ చైనా పిలిగ్రిమ్ ప్రపంచ యాత్ర చేస్తూ ఉండగా అప్పుడు ఆయనము శ్రీకాకుళం వస్తూ బందలకోడూరు సముద్ర మార్గం ద్వారా బందలకోడూరు లాగి ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ ఒడుకు ప్రక్రియను చూసి ఇది చేతితో తయారు చేసే ప్రక్రియని ఆయన కనిపెట్టారు కానీ వెలుగులోకి వచ్చింది మాత్రం 1917 గాంధీజీ ప్రపంచ భారతదేశ యాత్ర చేస్తున్నప్పుడు ఇది పూర్తిగా అందరికీ వెలుగులోకి వచ్చింది కానీ ఈ ప్రక్రియ మాత్రం 17th డెకేడ్ నుండి ఉన్నట్టు సంత్ హుయన్ సంగ్ తన ప్రపంచ యాత్రలో రాసుకున్నారు ఈ ప్రక్రియ చిలప నుండి డబ్బాపై ఎక్కించడం చిలపని మొదట వీరు నీటిలో ఓ 4 రోజులు నానబెట్టి తర్వాతనే విలిపి ఈ రాటి మీద వీరు చిలపని వేస్తారు వేసిన తర్వాతనేమో డబ్బాపైకి ఈ దారాన్ని రోలింగ్ చేసిన తర్వాతను మరాసకి ఎక్కిస్తారు ఇది నేతలో మొట్టమొదటి ప్రక్రియ నేత ప్రక్రియలో రెండో భాగంగా డబ్బాలపై ఎక్కించినటువంటి దారాన్ని ఈ మరాసపై ఎక్కించి సరికి ముందుగా దీన్ని ఏర్పాటు చేస్తారు ఇదేమో ఒక చుట్టేమో 18 మీటర్లు ఉంటుంది దీని రెండు పర్యాయాలు వీరు తిప్పిన తర్వాత 36 మీటర్లు అవుతుంది దీన్నేమో తర్వాతను సరికి ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిని సరి అని అంటారండి ఇది ఏంటంటే మొట్టమొదటి చిలపలేమో వేవ నేత వర్గేమో మేము ఇస్తాం వారేమో దాన్ని ఒక డబ్బాలపైనేమో దీన్ని పూర్తిగా వెలిపిన తర్వాతనేమో నీటిలో 2-3 రోజులు నానబెట్టి తర్వాత మరాస మీదనేమో దీన్ని చుడతారు దాని నుంచి తీసి ఇప్పుడు సరిగా వీరు ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట ఈ ఇది తయారు చేయడానికి వీళ్ళకి ఇంచుమించు ఈ ప్రాసెస్ చేయడానికి వీళ్ళకి ఒక ఉదయం 4 ప్రారంభిస్తేనే చేయగలరు ఎండగానే తగిలిందనుకోండి ఈ పూలు మొత్తం తెగిపోతాయి అన్నమాట ఇది చాలా స్మూత్ తక్కువ చాలా సన్నని పని కాబట్టి కష్టమైన పని కాబట్టి వీరికి ఎండ తగలకూడదు అన్నమాట ఇది అయిపోయిన తర్వాతనేమో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంచుమించు 4-5 గంటలు పడతాయి ఈ 4-5 గంటలు కూడా వీళ్ళు పూర్తి నిలబడే ఈ పని అయ్యే వరకు కూడా ఏమీ తీసుకోకూడదు ఆహారం కొడితే ఇది ఆరిపోయిందంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఆహారం కూడా తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా 4-5 గంటలు ఈ పని చేస్తారన్నమాట ఇది అయిపోయిన తర్వాతనేమో అప్పుడు వీళ్ళు ఆహారం తీసుకొని రెస్ట్ దీని తర్వాత ఇంకా మరొక ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇది 16.5 మీటర్లు ఇది దీన్నేమో సరి కడతారు దాన్ని మళ్ళీ డబల్ చేస్తారన్నమాట 33 మీటర్లు చేస్తారు అది వేరే ప్రాసెస్ ఉంటుంది దాన్ని మళ్ళీ చూద్దాం మనం ఇది దీన్ని కుంచి అని అంటారు ఇది ఏంటంటే ఈ హల్లుకి సరికి ఇది తప్పనిసరిగా ఇది అవసరం ఉంటుందన్నమాట ఇది ఇప్పుడు దొరకడం కూడా చాలా కష్టమైపోతుంది దీన్నేమో కొబ్బరి పీచుతో తయారు చేస్తారు ఇదేమో ఇప్పుడు దొరకాలి అనుకుంటే మనం 8000 రూపాయలు 9000 రూపాయలు ఇచ్చినా కూడా దొరకట్లేదు దీన్ని ఇది సుమారుగా వీళ్ళ దగ్గర ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారు దీన్ని తయారు చేయడానికి వీళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు అయితే ఒకదో మన ఆంధ్రప్రదేశ్లో 1-2 ప్రదేశాల్లో ఇప్పుడు తయారు చేస్తున్నారు కానీ ఖరీదు కూడా చాలా ఎక్కువగా అవుతుంది అన్నమాట ఇది ఇదేమో వీళ్ళు సరికి హల్లుకి ఉపయోగించే సాధనం అనమాట గంజినేమో దీంతోనే వీళ్ళు స్ప్రే చేస్తారు ఇది ప్రపంచం మొత్తానికే అతి విలువైనటువంటి పొందూరు ఖాదీ 100 కౌంటు తయారీ ఇది పొందూరులో తప్పితే ఈ వస్త్రం తయారీ ఎక్కడ కూడా జరగటం లేదు ఇది 100 కౌంటు నేత పని వీళ్ళు చేస్తున్నారు అన్నమాట ఇది చాలా సున్నితమైనటువంటిది చాలా కష్టమైనటువంటి చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని ఇది అన్నమాట వీళ్ళు రోజుకి 1 మీటర్ నుండి 1.5 మీటర్ వరకు ఈ నేత పని చేస్తూ ఉంటారు అన్నమాట ఇది పొందూరులో తప్పితే ఎక్కడ కూడా ఈ పని జరగటం లేదు ఇది మన ప్రపంచానికే ప్రసిద్ధిగాంచిన పొందూరు సన్న వస్త్రం తయారీ స్వాతంత్రోద్యమానికి మునుపు మన గాంధీ గారేమో స్వాతంత్ర సమరోద్యమంలో ఆయన భారతదేశం మొత్తం తిరుగుతూ శ్రీకాకుళం దూసి చేరుకున్నారు అప్పట్లో పట్టాభి సీతారామయ్య గారేమో ఈ పొందూరు ఖాదీ వస్త్రాన్ని బాపు గారికి
బహుమతి ఇచ్చారు అప్పుడు బాపు గారు ఇది పొందుక చేతితో నేసిన వస్త్రమని ఆయన ఆశ్చర్యం చెంది వారి అబ్బాయినేమో పొందూరు పంపించారు ఆయన పొందూరు వచ్చి ఈ వస్త్రాన్ని తయారీ విధానాన్ని ఇక్కడ ఉండి వారం రోజులు పరిశీలన చేసిన తర్వాత బాపు గారికి ఈ వస్త్రం ఇచ్చిన తర్వాత బాపు గారేమో తన యంగ్ ఇండియా పత్రికలో గంగా నది భారతదేశానికి ఎంత పవిత్రమైందో ఖాదీ అంటే పొందూరు ఖాదీ వస్త్రం అంత పవిత్రమైందని ఆయన యంగ్ ఇండియా పత్రికలో దీని గురించి వర్ణన చేశారన్నమాట రెండు నూరో కౌంటుతో తయారు చేసిన వస్త్రాలే కానీ ఇది స్లైవర్ వరకు మిల్లిమే తయారయ్యి తర్వాతనేమో ఎనిమిదిగా ఏకదుల రాట్నంపై తయారైనటువంటి మజలిన్ ఖాదీ అంటారు దీన్ని అయితే ఇది పట్టుకుంటే మెత్తగా ఉంటుంది పొందూరు ఖాదీ పూర్తిగా చేత్తో ప్రతి నుండి ఒడుకు వరకు అంతా చేత్తో ప్రక్రియతో తయారు చేసినటువంటి పొందూరు ఖాదీ ఇది పట్టుకుంటే గరుక్గా ఉంటుంది కారణం ఏంటంటే ఇది మిల్లిమే తయారైనటువంటి ఈ ఎనిమిది కదుల మీద తయారైనటువంటి ట్విస్టింగ్ లెఫ్ట్ ట్విస్ట్ ఇది రైట్ ట్విస్ట్ పొందూరుదేమో లెఫ్ట్ ట్విస్ట్ పొందూరు ఖాదీ ఈ చేత్తో తయారైంది మాత్రమే ట్విస్టింగ్ లెఫ్ట్ వస్తుంది మిగతా అన్నీ కూడా రైట్ ట్విస్టే వస్తాయన్నమాట అందుకే ఇది పట్టుకుంటే గరుగ్గా ఉంటుంది దాన్ని బట్టి ఇది పొందూరు ఖాదీ అని మనం దీన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వస్త్రం భారతదేశంలో అన్ని ఖాదీ సంస్థల్లో దొరుకుతుంది ఇది ఓన్లీ పొందూరులో మాత్రమే దొరుకుతుంది ఇది పొందూరు తాలూకా ప్రసిద్ధి చెందినటువంటి జరీ బార్డర్ దోవతలు ఇది ఏంటంటే జరీ కూడాను బంగారం జరీ ఇది సూరత్ నుండి సూరత్లో ఖాదీ సంస్థలో తయారైనటువంటి బంగారు జరీ దీన్ని మేము ఈ జరీ బార్డర్కి ఏమో ఉపయోగిస్తూ జరీ పరిచయం తయారు చేస్తాం అన్నమాట ఇది కోర ఇదేమో బ్లీచ్డ్ కుంభి చేసినటువంటి జరీ పంచులు ఇది నేత ప్రక్రియ వచ్చినటువంటి జరీ పంచులు దీన్ని మేము ప్రాసెస్ చేసి చలవ చేస్తాం అన్నమాట ఇది చలవ పంచులు అంటారు దాన్ని ఈ చీరలు మజలిన్ చీరలు అంటారు వీటిని ఇవేమో ఎనిమిది కదుర్ల చరకామై తయారైనటువంటి మజలిన్ రాటంతో దారంతో తయారు చేసిన మజలిన్ చీరలు ఇవి పొందూరు స్పెషల్ జమదాని చీరలు ఇవేమో పూర్తిగా చేత్తో ఒడికి చేత్తో నేసినటువంటి చీరలు ఇవి ఎనిమిది కదుర్ల రాటంపై తయారయ్యి చేత్తో నేసినటువంటి మజలిన్ చీరలు ఇవి ప్రపంచంలో భారతదేశం అన్ని దగ్గర దొరుకుతాయి ఇవి మాత్రం పొందూరులో మాత్రమే దొరుకుతాయి నిరుక్తిక సంఘం పొందూరు ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ఈ పొందూరు ఖాదీ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది దీనిపై ఎంతోమంది ఒడుకు నేత వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అలాగే ఖాదీ అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పొందూరు ఫైన్ ఖాదీ టోటల్గా ఎర్రప్రత్తి కొండప్రత్తి వీటితో తయారవుతుంది టోటల్గా హ్యాండ్ ప్రాసెస్ ఈ ఖాదీ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది చాలామంది గ్రాహకులు ఇక్కడికి వచ్చి ఖాదీని కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ ఖాదీ వేసవికాలం చల్లగా శీతాకాలం వెచ్చగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో హాయిగా ఉంటుంది మంచి హుందాన్ని కూడా ఇస్తుంది ఇటువంటి స్కిన్ డిసీజ్ కూడా రాకుండా చాలా ఆరోగ్యంగా ఉండుటకు తోడ్పడుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఖాదీని ధరించండి అలాగే చేతి వృత్తులను కాపాడండి ఈ ఖాదీ కార్మికులకు తమ వంతు ప్రోత్సాహం అందించాలని గవర్నమెంట్ని కూడా మేము కోరుతున్నాము ఇది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ముంబై వారి ఆధ్వర్యంలో నడపబడుతుంది ఇది 1949-50 సంవత్సరం నుంచి ఈ పొందూరు ఖాదీ ఆంధ్ర ఫైన్ ఖాదీగా ఉంటుంది దీని ఫౌండనర్ కూడా వినోబా భావే ఇక్కడ చాలామంది విదేశీయులు కూడా వస్తుంటారు ఖాదీని గట్టా చూసి ఈ ప్రక్రియ చూసి చాలా సంతోషాన్ని పిలుపుచ్చుతారు అలాగే గవర్నమెంట్ కూడా మరింత సదుపాయాన్ని అందించి ఇంకా ఖాదీ కార్మికులకు ఖాదీలో పనిచేసే వారికి
పూర్తి సహాయ సహకారాలు అందించాలని అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క నేత పని వారికి కూడా ఇప్పుడు 24000 జగనన్న నేత నేస్తం కింద ఇస్తుంది చాలా సంతోషించదగ్గ విషయం అలాగే ఇంకా ఈ కార్మికులకు మంచి సదుపాయాలు అందజేసి ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి బాటలో నడిపించుటకు సహాయ సహకారాలు అందించి ఖాదీని ధరించండి ఖాదీ కార్మికులకు ఖాదీ తయారు చేసే వారికి అందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।